నమస్కారం మై టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం, వాహనం ఢీకొట్టడంతో 18 గొర్రెల మృతి. చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లిలో ఉద్రిక్తత, తెదేపా నాయకులపై వైకాపా కార్యకర్తల దాడి, డిఎస్పీ రాకతో సద్దుమణిగిన గొడవ. ఎచ్చర్ల నియోజకవర్గంలో రణస్థలం మండలం దేరశం గ్రామంలో అగ్ని ప్రమాదం, 11 ఇళ్లు దగ్ధం. బాధితులకు సహాయం అందించిన టీడీపీ రాష్ట్ర హెచ్ఆర్డీ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు. ఇప్పుడు వార్తల్లో వివరాలు చూద్దాం. ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లి సమీపం జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది. రహదారిపై వెళ్తున్న గొర్రెలపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో 18 గొర్రెలు మరణించాయి. అందులో కొన్ని కొన ప్రాణాలతో కుట్టుమిట్టాడుతున్నాయి. సుమారు 3 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని వాటి యజమాని వడ్లమూడి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న చినగంజాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గం అంగళ్లలో నల్లారి కిషోన్ కుమార్ రెడ్డి పర్యటనలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెదేపా నాయకులు వాహన శ్రేణిపై వైకాపా కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో తెదేపా కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వైసీపీ నాయకులు విలేకరుల సెల్ ఫోన్లు కెమెరాలు లాక్కొని పగలగొట్టారు. ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం శోచనీయం. విషయం తెలుసుకున్న డిఎస్పీ రవి మనోహరాచారి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం దేరశం గ్రామంలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 11 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర హెచ్ఆర్డీ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తక్షణమే స్పందించి బాధిత కుటుంబాల్ని పరామర్శించి వారికి ధైర్యాన్ని కల్పించారు. నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు, దుప్పట్లు, 1000 రూపాయల నగదు ప్రతి కుటుంబానికి అందజేశారు. కలెక్టర్ని కలిసిన తర్వాత ఇల్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు గుర్లె సాయిదీపు నాయుడు, మాజీ ఎంపీటీసీ వంశీకృష్ణ, మురళీధర్, మహంతి కృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు రేంజ్ పరిధి విజయవాడ సిటీ, కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్, తూర్పు గోదావరి జిల్లా పోలీస్ అధికారుల ఏలూరు రేంజ్ బ్యూటీ మీట్ జరిగింది. ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు ఈ నెల 9 నుంచి 3 రోజుల పాటు జరిగిన ఈ మీట్ శుక్రవారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ డ్యూటీ మీట్లో నేర దర్యాప్తు సమయంలో నిర్వహించే ఫోరెన్సిక్ సైన్స్ ఫింగర్ ప్రింట్స్, లా అండ్ ఆర్డర్, ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, స్పెషల్ అండ్ లోకల్ చట్టాలపైన, హ్యాండ్లింగ్, లిఫ్టింగ్, ప్యాకింగ్ అనే విషయాలపైన, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకునే విషయాలపైన, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, పోలీస్ జాగిలాల ఉత్తమ పనితీరుపై పరీక్షలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందికి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్, అదనపు ఎస్పీ అడ్మిన్ ఏవి సుబ్బరాజు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ సి జయరామరాజు, ఏఆర్ అదనపు ఎస్పీ ఎం మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సాంకేతిక నైపుణ్యాలను వెలికి తీయడం, ఆ సాంకేతిక నైపుణ్యాలని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిటెక్షన్లో ఉపయోగించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే వారి ప్రతిభని
బయటకు తీసుకురావడం కోసం ఈ రోజు ఖచ్చితంగా చేయడం జరిగింది. రియల్టర్ పిఎస్ రాజును కత్తి డమ్మీ పిస్టల్తో బెదిరించిన ఘటన విశాఖ నగరంలో కలకలం రేపింది. రౌడీ షీటర్లు సంతోష్, లోవరాజు కలిసి రియల్టర్ను గదిలో బంధించి 9,60,000 రూపాయలు లాక్కున్నారు. గతంలో రియల్టర్ పిఎస్ రాజు కారణంగానే అరెస్టు అయ్యానంటూ సంతోష్ కక్ష పెట్టుకుని ఆక్రమంలోనే రాజును హతమార్చడానికి లోవరాజుతో కలిసి కుట్రపన్నాడు. ఇందుకుగాను లోవరాజుకు సంతోష్ సుపారీ ఇచ్చాడు. కాగా రౌడీ షీటర్ నుంచి చాకచక్యంగా తప్పించుకున్న రియల్టర్ పిఎస్ రాజు దువ్వాడ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు 4 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి కత్తి, డమ్మీ పిస్టల్ను 61,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజు అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి. తను తన్ని లోవరాజు అన్న అతను డబ్బులు, అదే యాక్చువల్గా అతని మీద గ్రెడ్జ్ పెట్టుకుని పిఎస్ఎన్ రాజుని చంపమని పాడి సంతోష్ అనే రౌడీ షీటర్కి సుపారీ కుదుర్చుకున్నట్టు, దాని మీద తన్ని చంపమని ఇలాగ లోవరాజు దగ్గర ఇలాగ సుపారీ నేను కుదుర్చుకున్నాను, లేకపోతే నేను చంపేస్తాను, నువ్వు నాకు డబ్బులు ఇవ్వమని పాడి. ప్రకాశం జిల్లా కనిగిరిలో కొందరు అక్రమంగా వేసిన లేఅవుట్లను సబ్ కలెక్టర్ భార్గవ తేజ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ కనిగిరి పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ అసైన్మెంట్ భూముల్లో అక్రమంగా లేఅవుట్లు వేసి విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుతో కనిగిరిలోని లేఅవుట్లను పరిశీలించడం జరిగిందని తెలిపారు. 946 సర్వే నంబర్లోని భూమిలో కొంతమంది అక్రమంగా ఫ్లాట్లు వేసి అమ్మకానికి సిద్ధం చేసినట్లు ఫిర్యాదు అందిందని తెలిపారు. అన్యక్రాంతమైనందువల్లే లేఅవుట్లు వేసిన వారికి నోటీసులు జారీ చేయడం జరిగిందని, ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రజలు ఎవరూ కూడా తక్కువ ధరకు ఫ్లాట్ వస్తుందని ఆశపడి తొందరపడి మోసపోవద్దని హెచ్చరించారు. ఫ్లాట్ కొనే ముందు ఆ భూమికి సంబంధించిన పూర్తి వివరాలు వాకబు చేసిన తరువాతే కొనుగోలు చేయాలని సూచించారు. చిన్న ఇళ్లపాడు వద్ద అసైన్మెంట్ భూముల్లో 2 లేఅవుట్లు వేయడం జరిగిందని తెలియజేశారు. ఎవరైనా అసైన్మెంట్ భూముల్లో లేఅవుట్లు వేస్తే అవి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, అక్రమ లేఅవుట్లు దారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అక్రమ లేఅవుట్ల గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే 8888661622 నెంబర్కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే విచారించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమ లేఅవుట్లపై మున్సిపల్ కమిషనర్, మండల రెవెన్యూ అధికారులకు సూచనలు చేసినట్టు సబ్ కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుల్లారావు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. నాన్ అగ్రికల్చరల్కి కన్వర్షన్ చేసి ఉన్నారా లేరా, ఇట్లాంటి ఒక 2-3 విషయాలు చూసుకొని కానీ మీరు ఈ ప్లాట్లకు సంబంధించి ప్రజానికాన్ని అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఎవరైనా ఇలా మోసం చేయడానికి ప్రయత్నించినా కానీ మీరందరూ అప్రమత్తంగా ఉండి దీన్ని ఇటువంటి మోసాలకు గురి అవ్వకుండా ఉండవలసిందిగా, మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాము. ఇప్పటివరకే మనకు వస్తున్న కంప్లైంట్స్ అన్నింటినీ కూడా సమగ్రంగా విచారించి ఎక్కడన్నా ఎటువంటి అక్రమంగా లేకపోతే పర్మిషన్ లేకుండా ఏమన్నా ప్లాట్లు కానీ వేరే అదర్ ఏమన్నా చేసుకుంటే కూడా మనం వీటిపై యాక్షన్ తీసుకోండి. ఇప్పటికే కనిగిరి కడప జిల్లా రాజంపేట భవనగిరిపల్లెలో వంక దాటుతూ అదుపు తప్పిన బొలెరోను జేసీబీ సాయంతో వాహనాన్ని 6 ప్రయాణికులను బయటకు తీశారు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వాహనం అదుపు తప్పడంతో వెనుక వస్తున్న కొందరు చూసి పెద్ద ఎత్తున కేకలు పెట్టడంతో భువనగిరిపల్లె వాసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. భువనగిరిపల్లె నరసింహస్వామి గుడిలో పెళ్లికి వెళ్లి వస్తుండగా గత కొన్ని రోజులుగా కురిసిన వర్షానికి భువనగిరిపల్లె మధ్యలో వరద నీరు రోడ్డుపైకి ప్రవహించడంతో ఈ ప్రమాదం సంభవించింది. రాజంపేట మండలం పొలిచెరువు కట్ట వద్ద పొలిచెరువుకు రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు అకేపాటి అమర్నాథ్ రెడ్డి జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాదాపు 12 సంవత్సరాల తరువాత పొలిచెరువు అలుగు పొంగి పొర్లుతున్న సందర్భంగా జలహారతి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గురుప్రతాప్ రెడ్డి, పోలి మురళీమోహన్ రెడ్డి, పోలి సుబ్బారెడ్డి, పోలికి వేణుగోపాల్ రెడ్డి, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. వర్షాలు వచ్చినా కేవలం రాజంపేట పోలు నియోజకవర్గాల్లో ఈ మధ్యకాలంలో వర్షాలు చాలా తక్కువ. ఏదో
ఈ మధ్య నివార్ ఈ తుఫాన్ వల్ల రాజంపేట నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల కాలం ఎన్నడూ లేని విధంగా ఈ వర్షాలు విపరీతంగా రావడం, నిజంగా వర్షాలు అనేది రాజశేఖర రెడ్డి కుటుంబానికే వారి అధికారంలో ఉంటేనే వర్షాలు వస్తాయనేది ఒక నానుడు, నిజంగా కూడా అది వానదేవుడు కూడా ఈరోజు రుజువు చేయడం. చీపురుపల్లి మండలం పర్ల గ్రామంలో పర్ల సచివాలయ శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం చేపట్టిన అభివృద్ధిలో భాగంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు మండల మాజీ ఎంపీపీ ఇప్పిలి అనంతం, పార్టీ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జీ శ్రీనివాసరావు, జిల్లా అధికారులు, చీపురుపల్లి మండలం అధికారులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరి బ్యాంకర్స్ వస్తారు, అధికారులు వస్తారు, ఇన్సూరెన్స్ ఆఫీసర్లు వస్తారు, వెటర్నరీ డాక్టర్ వస్తారు, దానికి సంబంధించిన వాళ్ళు ఒక మంచి పశువుల కాదని చెప్పి, మంచి గొర్రెల మేకల కాదని చెప్పి మీరు ఎక్కడ నచ్చితే అక్కడ కొనుగోలు చేసి దానికి సంబంధించినంత వరకు కూడా వైద్యానికి సంబంధించిన రైతు భరోసాలను పెట్టి లేదు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతుందని తెలుగుదేశం పార్టీ ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గన్ని వీరాంజనేయులు మండిపడ్డారు. ఇంటి పన్ను, మంచినీటి పన్ను, ఆస్తి పన్నులతో పాటు నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతూ ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం మున్సిపల్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు అసెంబ్లీ కన్వీనర్ బడేటి రాధాకృష్ణ, మాజీ కార్పొరేటర్లు, నగర ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ రోజున ఏ విధంగా పరిపాలన జరుగుతుందో అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నిజంగా పెంచుకుంటూ పోతామని ఆ రోజున పెన్షన్ గురించి చెప్పాడు. కానీ ఈ రోజున పెంచుకుంటూ పోయేది ఏమిటి? ప్రతి ఓడి మీద కూడా ఆటో వాళ్ళకి ఒక పన్నుల రూపేనా, లారీలో ఒక ఫైన్ల రూపేనా, ప్రజలకు వేరే విధంగా ఇంటి పన్నుల రూపేనా, అలాగే మిగతా ప్రజలందరికీ కూడా ఏదో ఒకటి తల మీద నెత్తి మీద నిత్యావసరాలు పెంచి ఈ ప్రభుత్వం ప్రతి ఓడి మీద కూడా. చిత్తూరు జిల్లా మదనపల్లెలో కిడ్నాప్ చేసిన ప్రగతిశీల కార్మిక సమాఖ్య చిత్తూరు జిల్లా కార్యదర్శి వి ఆంజనేయులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఏ అన్నపూర్ణ డిమాండ్ చేశారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఆంజనేయులను 5 మఫ్టీ పోలీసులు, 1 పోలీసు చుట్టుముట్టి కారులో బలవంతంగా తీసుకువెళ్లారని ఆరోపించారు. కార్మిక సమస్యలపై చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్న ఆంజనేయులను పోలీసులు లాక్కు వెళ్లడం దుర్మార్గమైన చర్య అని తెలిపారు. తక్షణమే ఆంజనేయులను విడుదల చేయాలని, క్రూరమైన ఊపా చట్టాన్ని రద్దు చేయాలని, ప్రజా సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో న్యాయవాది కె పద్మ, ఉమ్మడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న వివిధ ప్రజా సంఘాల నాయకుల మీద, కార్యకర్తల మీద ఈ కేసును బనాయించడం జరిగింది. ఆ కేసును కూడా ఉపసంహరించుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సభ్యుడు ఆంజనేయుల్ని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. అడ్డుపడిన అడుగుతున్న భార్యను కూడా తీసుకెళ్లి 10 కిలోమీటర్ల దూరంలో ఆమెను వదిలిపెట్టేసి ఆయన మాత్రం తీసుకెళ్లి నిన్న మెజిస్ట్రేట్ ముందు ఊపా చట్టం కింద ఒక కేసు పెట్టి మావోయిస్టు ముద్ర వేసి జైలుకు పంపించారు. ఆంజనేయులు సమోసాలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ కార్మిక సంఘంలో కార్మిక సమస్యల మీద నిరంతరం పోరాడే వ్యక్తి. అదే కాకుండా అనేక ఇటీవల వరుసగా వచ్చిన తుఫాన్ల వల్ల నష్టపోయిన చిత్తూరు జిల్లా పీలేరు మండలంలోని అన్ని దళిత వాడల్లో పర్యటిస్తున్నట్టు మాలమహానాడు ఉపాధ్యక్షులు బెల్లం రమేష్ తెలిపారు. అక్కడి సమస్యలను తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయడమే తమ లక్ష్యమన్నారు. తుఫాను వల్ల జరిగిన నష్టానికి తగిన ఆర్థిక సాయాన్ని అధికారుల నుండి ఇప్పించాలని, అందులో భాగంగా పర్యటించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ సలహాదారు కె గట్టప్ప, మండల కోశాధికారి ఎం బాలగంగాధర్, మండల యూత్ ప్రెసిడెంట్ సి సాయి సంపత్, మండల కమిటీ సభ్యులు డివి రమణ, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు దీనిపైన అన్ని గ్రామ పల్లెల్లోనా చూస్తా ఉన్నాం, కారుతా ఉండే.
గాజువాక ఆటోనగర్లో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సుబ్బారావు మాట్లాడుతూ, ఆటోనగర్లో ఉన్న సేల్ స్టీల్ కంపెనీలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న 40 మంది కార్మికులను కరోనా సాకుతో తొలగించి కొత్త వారిని పనిలోకి పెట్టుకోవడం సరైన చర్య కాదని అన్నారు. వెంటనే తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఏడల రాబోయే రోజుల్లో యాజమాన్యం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాంబాబు, రమణ తదితరులు పాల్గొన్నారు. చరిత్ర కార్మిక వర్గం ఐక్యతగా ఉండి పోరాడి అనేక విజయాలు సాధించినటువంటి ఘటన ఇది. అంతేగాని ఎవడో టుంబిరియాడు వచ్చి ఏదో చేసేస్తే మాత్రం చూస్తూ పోయే పరిస్థితి ఉండదు. మాకు కావాల్సిన ఘర్షణ కాదు. మీరంటే మాకు వ్యక్తిగత వివాదం లేదు, అవసరం కూడా లేదు. ఇదే పని చేస్తూ 15 సంవత్సరాలు పనిచేసినటువంటి కార్మిక వర్గం ఇవాళ సక్రమంగా తొలగిస్తే ఎక్కడ పోతాడు? మిగతా జీవితాన్ని ఎలా గడుపుతాడు? నిజంగా నీకు పని లేదు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వెలసి ఉన్న త్రిశక్తి స్వరూపిణి, కాళీమాత సింహవాహిని, శ్రీచక్ర సహిత శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక మాస మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం నర్మదా అమృతాంబన లింగేశ్వర స్వామికి పంచామృత అభిషేకం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, రామలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ, రాజేష్ శర్మల సారథ్యంలో ఆలయ కళ్యాణ వేదిక వద్ద జరిగిన ఈ వేడుకల్లో మూల విరాట్టుకు పంచహారతులు, సింహకుంభ హారతి పూజలు నిర్వహించారు. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అదేవిధంగా అమ్మవారి ముంజల సేవా కార్యక్రమం, వేద దర్పాల సేవ, చతుర్వేద స్వస్తి మహా కార్యక్రమం అంతా కూడా ఉంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అదేవిధంగా అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలంతా కూడా స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి. శ్రీమాతే నమః. శాస్త్రీయ గురువులను ఒక కుటుంబంగా చేర్చు క్రమంలో విశాఖ శాస్త్రీయ నృత్య గురువుల సమాఖ్య జిల్లా స్థాయి సంఘంను ప్రారంభించనున్నట్లు సమాఖ్య అధ్యక్షులు పశుమూర్తి వెంకటరమణ తెలిపారు. విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖలోని శాస్త్రీయ నృత్య గురువుల అభ్యున్నతి కోసం వారిని ఒకే తాటిపై నడిపిస్తూ వారి ఆపన్న పరిస్థితుల్లో కొంతవరకు ఆదుకునేందుకు శాస్త్రీయ గురువుల ద్వారా మంచి ప్రతిష్టాత్మకమైన వేదికలు ఇచ్చి చక్కని ప్రదర్శనలు చేయించేందుకు అవకాశం ఇచ్చే దిశగా ఈ సంఘం పనిచేస్తుందని తెలిపారు. ఈ నెల 12న కళాభారతి ఆడిటోరియంలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ నాయకులు డాక్టర్ మల్లా విజయప్రసాద్, ఆంధ్రప్రదేశ్ టీవీ అండ్ ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్ భూపతిరాజు శ్రీనివాసరాజు హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ పి సాయి కుమార్, సెక్రటరీ తాళ్లపాక సందీప్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో ఉన్న నాట్య గురువులందరినీ ఒక త్రాటిపై తీసుకురావడానికి ఈ సమాఖ్య ప్రారంభించడం జరిగింది. రేపు సాయంత్రం ప్రారంభిస్తున్నాము. సుమారు 60 మంది పైగా నాట్య గురువులు రేపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రేపు కొంతమంది నాట్య గురువులకు ఆర్థిక సహాయం కూడా. గాజువాక గౌరీ సేవా సంఘం 45వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గౌరీదేవి సన్నిధానంలో హరికథ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని హరికథను ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు మాట్లాడుతూ, అందరినీ ఆకట్టుకునే విధంగా అన్ని రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. గౌరీ పరమేశ్వరుల ప్రత్యేక అలంకారాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గాజువాక, బొజ్జన్నకొండ, సాయిరాంనగర్, కృష్ణానగర్, పెంటైనగర్ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఐతంశెట్టి వెంకటరమణ, అధ్యక్షులు భీమరశెట్టి జగదీశ్వరరావు, మల్ల అనంతరావు, దాడి సన్యాసరావు, మహిళా కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు. అలాగే చక్కగా కోలాటం నలుగురు వేసేటువంటి ఆ కోలాటం, చెక్క భజన, ఇవన్నీ కూడా మైనారిటీల ఐక్యత కోసం తెలుగు జనతా పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దిమిశెట్టి వెంకటేశ్వరరావు అన్నారు. విశాలాక్షినగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో అన్ని వార్డుల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు తెలిపారు. తమ పార్టీ పేదలు, బీసీల అభ్యున్నతి కోసం పోరాటం చేస్తుందన్నారు.
ప్రతి పేదవాడికి విద్య వైద్యం ఉచితంగా అందించాలని, అలాగే ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉచిత పథకాలు అందజేయడం వల్ల ఎవరూ అభివృద్ధి చెందలేరని అభిప్రాయం వ్యక్తం చేశారు. విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి తమ పూర్తి మద్దతు ఇస్తున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీలో జాయిన్ అయిన ఉత్తరాంధ్ర జిల్లా అధ్యక్షులకు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సమావేశంలో పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డేవిడ్ రాజు, ఆంధ్రప్రదేశ్ పట్నాయక్ సంఘం అధ్యక్షులు బలివాడ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కూడా మేము ప్రతి పథకానికి మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే అండి, ప్రతి ఒక్కరు కూడా 125 లక్షల రూపాయలు బ్యాంకు రుణం సబ్సిడీలు కదా వద్దండి. బ్యాంకు రుణంతో తీసుకుని ఎప్పుడైతే 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారో ప్రభుత్వం ఏమీ కూడా సబ్సిడీలు ఇవ్వక్కర్లేదు, మా కాళ్ళు మేము నిలబడినా సరిపోతాం. అంతే తప్ప కానీ ఉచిత పథకాలు ఇచ్చి సోమరులు చేసేస్తున్నారండి ఈ ప్రభుత్వాలన్నీ కూడా. ఈ రాష్ట్రాన్ని అప్పులు పో. ముఖ్యాంశాలు మరొకసారి. ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం, వాహనం ఢీకొట్టడంతో 18 గొర్రెల మృతి. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో ఉద్రిక్తత, తెదేపా నాయకులపై వైకాపా కార్యకర్తల దాడి, డిఎస్పీ రాకతో సద్దుమణిగిన గొడవ. ఎచ్చర్ల నియోజకవర్గంలో రణస్థలం మండలం దేరశం గ్రామంలో అగ్ని ప్రమాదం, 11 ఇళ్లు దగ్ధం. బాధితులకు సహాయం అందించిన టీడీపీ రాష్ట్ర హెచ్ఆర్డి సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.